ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరుగుతోంది పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు డీసీసీబీ మాజీ చైర్మన్ మువా విజయబాబు తుల్లూరి బ్రహ్మపై నారు బెయిలుబుల్ అరెస్టు వారెంట్ జారీ చేశారు పోలీసులు బ్రహ్మయ్య చిన్న తమ్ముడు తుల్లూరు రమేష్ అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు గత ఏడాది జూన్ ఇరవై తొమ్మిదిన బ్రహ్మయ్యతో పాటు మరో ఏడుగురుపై అశ్వార్పురంలో ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ అయింది ఈ కేసు ఆధారంగా తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అయితే ఇదంతా బీఆర్ఎస్ రాజకీయ కుట్ర అంటున్నారు పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరి సంవత్సరం క్రితం బ్రహ్మయ్య గారి ఆఫీస్ పైన దాడి జరిగినప్పుడు పార్టీ వన్ నోటీస్ ఇచ్చినారు పార్టీ వన్ నోటీస్ అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చినారు అయిపోయింది మరి ఈ రోజున పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వర్గంలో ముఖ్య అనుసరుడైన తుల్లూరి బ్రహ్మయ్య గారి పైన అరెస్ట్ చేయడం అంటే అధికార పార్టీ నాయకులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది ఇకే కుట్రలో భాగంగా ఈ రోజున మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం అనేది దుర్మార్గమైన చర్య